మార్చి 4 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి ఉండరాదని శ్రీకాకుళం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్ రుక్మం గంగాధరరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో 19 న్యూస్ తో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, స్క్వాడ్స్, కస్టోడియన్స్, ఉపాధ్యాయులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ నెల 4 నుండి 23 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్ల పాత్ర కీలకమన్నారు. ప్రతి కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారని, కళాశాలలో పరీక్షల ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు పూర్తి బాధ్యతలు చీఫ్ సూపరింటెండెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు 98 కళాశాలను ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి కళాశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కొన్ని కళాశాలలో సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద తప్ప మిగిలిన అధికారుల వద్ద సెల్ ఫోన్లు ఉండరాదన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు స్లిప్పులు పెట్టి రాస్తే సంబంధిత ఇన్విజిలేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇందుకు 6 లక్షల జరిమానాతో పాటు 3 మాసాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్, నా పేరు ఎస్ రుక్మంగారు. మాకు ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చక్కగా జరిపించుకున్నాం. అదేవిధంగా 4 నుంచి 23వ తేదీ వరకు థియరీ ఎగ్జామినేషన్స్ ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వము, అలాగే మా ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్నది. దానికి తగ్గట్టుగా మేమంతా, మొత్తం మా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నాం. అయితే మాకు ఈ మన జిల్లాలో 98 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 98 ఎగ్జామినేషన్ సెంటర్స్లో 98 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 98 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇంకా కస్టోడియన్స్, స్క్వాడ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో మేము ఎగ్జామినేషన్ పకడ్బందీగా చాలా కఠినంగా జరుపుకుంటాము. ప్రభుత్వానికి, అలాగే మా ఇంటర్మీడియట్ బోర్డుకి మంచి పేరు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అలాగే మన జిల్లాలో దాదాపు 62,000 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రాస్తున్నారు. మరి ఈ 98 సెంటర్లో 3 సెంటర్లు సెల్ఫ్ సెంటర్లుగా పరిగణించాం, 15 సెంటర్లు క్లబ్డ్ సెంటర్గా పరిగణించాం. ఈ సెల్ఫ్ సెంటర్లో ఉండేటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి ఆ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క ఉద్యోగి కూడా అక్కడ పనిచేయరు, వారికి వేరే కళాశాలలోకి పంపిస్తాం. అదే కళాశాలలో వేరే కాలేజీ నుంచి వచ్చినటువంటి లెక్చరర్స్ని చీఫ్ సూపరింటెండెంట్ డీఓగా వేసి, అలాగే అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్స్ కూడా వేరే కళాశాల నుంచి మేము డెప్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లబ్డ్ సెంటర్కి వచ్చేసరికి క్లబ్డ్ సెంటర్లో 50% అక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఉంటారు ఇన్విజిలేషన్ డ్యూటీలో, రిమైనింగ్ 50% వేరే కళాశాలను తీసుకొస్తాం. ఒకవేళ ఇన్విజిలేటర్స్ కానీ షార్టేజ్ ఉన్నట్టయితే మేము ఈసారి గ్రామ సచివాలయాల నుంచి కూడా ఆ ఉద్యోగుల్ని ఇన్విజిలేషన్కి తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళ వాటి అవసరమైతే తీసుకుంటాం. వారికి కూడా ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామినేషన్ రిమ్యూనరేషన్స్ మేము ఇస్తాము. మాకు బోర్డు ఆర్డర్స్ ఉన్నాయి. అలాగే ఈ కాలేజీలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో కఠినంగా ఎగ్జామినేషన్స్ చక్కని రీతిలో చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అయితే ఇప్పటివరకు ఈ 98 సెంటర్లో ఏర్పాట్లన్నీ చక్కగా చేశాం. అన్ని కళాశాలల్లో కూడా బెంచ్లు, ఏ విద్యార్థి కూడా కిందన కూర్చొని పరీక్ష రాయకుండా ఉండే విధంగా బెంచ్లు ఏర్పాటు చేశాం.